పెసరట్లు ఆపిల్ చట్నీ ఎలా ఉందిరా బద్రిక? ఈ పచ్చడి పుచ్చింది గానీ పొద్దున పొద్దున్నే నీకు బీరు మా కాఫీ ఒక్కొక్కరా ఇప్పుడు తాగు. ఏంట్రా ఇది? ఐరిష్ కాఫీ. ఐర్లాండ్ ఎలాగే తాగుతారు? కమాన్ సూపర్ గానీ టేస్ట్. ఎరా తింటానికి ఒలా ఉంటానికి ఒలా వింటానికి ఒలా ఉంటది. ఏ ఆ బొమ్మ ఏంట్రా? ఆ బొమ్మకి ఆ ఇంటికి సంబంధం ఏమైనా ఉందట్రా? యు మీన్ దిస్ బొమ్మ? పైకి ఎక్కడ పెట్టావు? డోంట్ లైక్ ఇట్ హియర్. ఇది మళ్ళీ కలిసి కేకే రే మడగాస్కర్. ఇప్పుడు ఈ డోలక్ బాబాకి అగ్రతులు పెట్టు. డోలక్ బాబాకి కొబ్బరికాయ ప్రసాదం పెట్టరా? శ్రీ 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 డోలక్ బాబా రెడీ అయ్యా. కొబ్బరికాయలు ఇవి తీసుకుని వెళ్ళి గేట్ దగ్గర కూర్చో నువ్వు. దేనికయ్యా? దేనికేట్రా, ఈ నెల జీతం నీకు దీంట్లోనే వస్తే చెప్పించే. ఎలా చూడాన్ సార్, ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళని అవుట్ హౌస్ లో వెయిట్ చేయమని చెప్పి. అలాగే సార్. ఇంటర్వ్యూలు దేనికిరా? ఇవాళ నా సెక్రటరీ పోస్ట్ కి కొత్త బద్ది సూపర్ ఇంటెలిజెంట్ రమ్మన్నారు. ఒరే భద్రం, కాఫీ నచ్చలేదా? చెప్పా. బీర్ ఇస్తాను రారా. సిడి నాయుడు గారు ఉన్నారు, అవుట్ హౌస్ లో వెయిట్ చేయండి. మీకు ఇప్పుడు సెలబ్రిటీని పరిచయం చేస్తాను చూడండి. బాబాయ్ నీ ఇంటి బయట ఎవరో దేవుడు గుడారం పెట్టేశారు. ఏదోరా వాళ్ళకి దసరా మనకి సరదా. నువ్వేటి ఇలా వచ్చావు? ఒరే ఇతను గుల్లబ్బాయి అని నాకు బాగా దూరం చుట్టూ కానీ బాగా దగ్గర. ఇది మాకెందు తెల్లో, టెన్త్ క్లాస్ గుల్లబ్బాయి కదా. ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ రైడు చెప్పేగా సెలబ్రిటీ అని. గుల్లబ్బాయ్ ఇక నెక్స్ట్ టైం ఎవ్వలేవే సిగ్గుపడ్డా గానీ ఏంటి విషయం? నేను అర్జెంట్ గా అమెరికాకి వెళ్ళాలి బాబాయ్, నువ్వు ఎలాగైనా పంపించు. అమెరికాక దేనికి రా? అర్జెంట్ గా ఒకటి గోప గుయ్యం అనిపించాలి. అర్జెంట్ గా నువ్వు ఒక గోప గుయ్యం అనిపించడానికి అమెరికా వెళ్ళాలా? ఆడి దంతానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. ఆడి గురించి ఆలోచిస్తుంటే భరించలేకపోతున్నాను బాబాయ్. కూల్ డౌన్, నువ్వు అమెరికా వెళ్ళాలి అంతే కదా, ఎల్లు 2 లక్షలు పెట్టరా ఏమండి అంతేనా? నువ్వు దేశ దేశాలు తిరిగిన పోటుగాడివి కదా, ఆ మాత్రం చేయలేవా? ఏమండి అంతే కదండి, మాకు బాగా చెప్పారు. నువ్వు లేరా మరి పంపుతావుగా. ఒరే ఇల్లరా చెప్పా బాయ్, పట్టుకోయేది ఇందా ఈ 500 తీసుకెళ్లి బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పెట్టరా. 5 కేజీలు కరెంట్ అంతేగా? 14 సార్లు 10th దుబ్బినోడు కూడా అమెరికా వెళ్ళిపోవాలంట. నాయుడు బీరిచ్చావు మంచింగ్ ఎదురా. ఎదురుగుండా ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని ఇంకా మంచింగ్ ఏంటరా, అది చూస్తూ తాగండి. ఒరే సాయి, నువ్వు డోలక్ బాబా జాతర స్పెషల్ బస్సులు నడుపుకోవచ్చా? ఏంట్రా ఇదే కరెంటు? కరెంటా? ఈ డీజిల్ జనరేటర్ లో పోతే కరెంట్ వస్తుంది కదా, 5 కేజీలు కరెంట్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను. సర్లే నా ప్రయాణ సంగతి మర్చిపోకదు. నాయుడు ఎంటర్టైన్మెంట్ అదిరింది. ఇగో బాబాయ్ నీ ఫౌంటైన్ ఫుల్ అయ్యి నీ కొంప మునిగేలా ఉంది, ఒకసారి చూసుకో. నాయుడు అలా చూడు, బొడ్డోలు పోటీలు పడి పోతున్నారు. బావాలేదు బొమ్మ లేదు లాల్ పెట్టండి. పూజారి గారు ఇదిగోండి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఉంటాను. ఒరే బుల్లబ్బాయ్ ఒకసారి రారా. ఈ దీపాలకి పసుపు కుంకుమ అద్ది ఆ కోనేట్లో వదలరా. ఇవన్నీనా? మా అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూరా, రాలేదు. నేను ఆడవాళ్ళ పని చేయను బాబోయ్. దేవుడు పనికి ఆడామగా ఏంట్రా, అభిషేకం టైం అయింది, కొంచెం చేయరా బాబు. సరే. ఏంట్రా బుల్లబ్బాయ్ ముత్తైదు పనిచేస్తున్నావు? ఏంటిది, 10th క్లాస్ పాస్ అవ్వాలని నోములు నోస్తున్నాడేమో. వాడిని ఎందుకలా ఏడిపిస్తున్నారు, అయినా దేవుడు పనే కదా వాడు చేస్తున్నాడు. పద పద నీ మొక్కలు చాలా బాకీ ఉన్నాను రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా ముందు నీళవేణి అమ్మవారికి ప్రదక్షిణల మొక్కు చెల్లిస్తే బాగుంటుంది. ఇప్పుడా ఈ ఎండలోనా? ఎండే ఉంది కానీవే
ఎంత? పదకొండేనే కాదత్తమ్మా, 108. చూడండి, అమెరికాకి వెళ్లే ముందు అయితే 11, వెళ్ళొస్తే 108. ఏ పూజారి గారు, అదే కదా మా నాన్నమైతే. అంటే మరి సుకుమారంగా ఉంది కదా, కాళ్ళు కందిపోతాయి అనుకుంటే కనకదుర్గమ్మ కరుణిస్తుందా? అమ్మవారి కోపం రాకముందే 108 చేసేవే. పద 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 త్వరగా నడు. 108. గుళ్ళు ఆ కోతి పనులేటి, ఏం చేస్తున్నావు? నో, అదేంటి పిన్ని, 60 పైన అయి ఉండాలి కదా. పోక చెక్క లెక్కే కదే. ఇదిగో ఇంకా ఇన్ని చేయాలి చూడు. ఎంత నడిస్తే అంత మంచి మగుడు వస్తాడు. నడు నడు, నువ్వే చేసుకో. నువ్వేమైనా తీసేసావా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు.